మనం ఈ వీడియోలో సింపుల్గా అయిపోయే వంట పచ్చిపులుసు ఎలా తయారు చేద్దామో చూద్దామండి. పల్లెటూరు అమ్మాయి అని ఒక వీడియోలో చూశానన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను పచ్చిపులుసు. నా జీవితంలో చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. మా అత్తయ్య చేస్తే తిన్నాను కానీ ఎప్పుడు చూడలేదు అంతకుముందు. అయితే ఇట్లా పచ్చిమిర్చి జీలకర్ర నేను కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నానమాట. అందులోనే కొంచెం కల్లుప్పు వేసి దంచాలి. రోట్లో కూడా వేసుకోవచ్చు. సరే ఏమైందిలే అని ఇంకా అందులోనే అట్లా దంచేశానమాట. ఇంకా చింతపండు అయితే ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి నేనైతే కొంచెమే చేశాను. అందుకని ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే నానబెట్టి పెట్టాను. ఇది ఇట్లా దంచుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అన్నిటిని ఇట్లా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని రెండు ఉల్లిపాయలు ఇలా ఒకసారి మొత్తం నలపాలన్నమాట. ఇంకా అందులో ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, అయితే పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అదంతా వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇట్లా నేనైతే ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా తినేదాన్ని కాదు, పచ్చిపులుసు అంటే ఎట్లా ఉంటుందో అనుకునేదాన్ని. కానీ నాకు మామూలుగా అయితే పులుపు అంటే ఇష్టం అన్నమాట. ఒకసారి తిన్న తర్వాత అబ్బా చాలా బాగుంది అనిపించింది అత్తయ్య చేస్తే. అందుకని ట్రై చేద్దామని అదిగాక పల్లెటూరు అమ్మాయి చెప్పాను కదా, అక్క వీడియోలో చూశాను, చూస్తున్నారు కదా. ఇంక ఇట్లా చింతపండుని అయితే తొక్కులేం రాకుండా తీసుకొని పులుసు పోసుకోవాలి. ఇంకా తాలింపు అట్లా ఏమీ అవసరం లేదండి మంచిగా, ఎందుకంటే నూనెలో ఆల్రెడీ పచ్చిమిర్చి జీలకర్ర వేసి వేయించాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడు తినకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా లాస్ట్లో మనం ఉప్పు అవి సరిపోయిందా లేదా అని చూడాలన్నమాట. అక్క చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు వంటలు అంత పల్లెటూరి స్టైల్లో. అందుకని నేను అక్క వీడియో చూస్తూ ఉంటానన్నమాట బాగా. మీకు ఎవరికైనా అక్క వీడియోస్ చూస్తే కనుక కామెంట్ చేయండి, మేము కూడా చూస్తాము అని. చూస్తున్నారు కదా ఇంక ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకొని నేను చూస్తే కొంచెం పులుపు అనిపించింది. అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇంకొకసారి చూద్దాము టేస్ట్ అయితే ఎట్లా ఉందంటే. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే మీరే చేసుకుంటారు వీక్లీ వన్స్ అన్నా. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అన్నమాట పచ్చిపులుసు. కూరగాయలు ఏం లేనప్పుడు లేకపోతే వాళ్ళకి ఏం తినబుద్ధి కానప్పుడు పచ్చిపులుసు చేయమంటూ ఉంటారనమాట మా అత్తయ్యని. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.